हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। अंदर एला एम चेस्तुन्नारु ना तो कामेंट्स लो शेयर चेसुकोवडम मर्चिपोवद्दु। नेनैते बागुन्नानु। इंका ई रोजु नेनु मी अंदरिकी मा चिन्नी बाल गणेष पूज एला जरिगिंदी अनेदी शेयर चेसुकुंटानु। వినాయక చవితి అని నేను చెప్పలేను, కానీ మేము వినాయక చవితి ఆనవాయితీగా లేదు కాబట్టి ఈ పూజ అయితే చేసుకుంటాము। సో ఈ పూజ ఏంటి, ఎలా చేసుకుంటాము అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు। సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు। యాక్చువల్గా చెప్పాలంటే వినాయక చవితి బ్లాగ్ కన్నా ముందు నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేయాలి, ఆ తర్వాత మనకి వినాయక చవితి వస్తుంది అన్నమాట। కానీ ఫస్ట్ వినాయక చవితి బ్లాగ్ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఎడిటింగ్ కొంచెం ఈజీ ఉంది, బికాజ్ ఎక్కువ క్లిప్పింగ్స్ లేవు కదా, కొంచెం ఈజీగా ఎడిటింగ్ అయిపోయిందని చెప్పి ఆ బ్లాగ్ నేను ఫస్ట్ పోస్ట్ చేశాను। మేము ఈ గోనాలమ్మ పండుగ ఎప్పుడు చేసుకుంటామంటే వినాయక చవితి వచ్చే వారం ముందే లక్ష్మీవారం రోజు ఈ పండుగ చేసుకుంటాము। ఏ పూజలైనా సరే పొద్దున చేసుకుంటాము మాక్సిమం, బట్ ఈ పూజ మాత్రం ఈవినింగ్ 6 o'clock తర్వాత పూజ చేసుకుంటాం అన్నమాట। ఇంకా ఆ రోజు లంచ్లోకి నేను కాబోలీ చనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను। యాక్చువల్గా రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ నేను రెసిపీస్ షూట్ చేయడం అస్సలు కుదరట్లేదు, బికాస్ నేను లెగిచిందే 11:30 అయిపోతుంది, ఇంకా వియాన్ 12 కలా వచ్చేస్తాడు కదా, సో వాడి కోసం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా 30 minutes కుక్ చేయాల్సి వస్తుంది। అండ్ ట్రస్ట్ మీ, నాన్ వెజ్ రెసిపీస్ కుక్ చేయడం చాలా ఈజీ, వేరేస్ వెజ్ రెసిపీస్ అయితే ప్రతి ఒక్కటి కట్ చేసుకునేటప్పటికే ఒక 30 minutes to 1 hour టైం పట్టేస్తుంది। నాకు మా అమ్మ కట్ చేసేసి ఉంచుతుంది కాబట్టి పర్వాలేదు, కొన్ని రెసిపీస్ లోకి అయితే నేను అసలు మా అమ్మని కటింగ్ చేయనివ్వను, బికాస్ నాకు పర్ఫెక్ట్ గా ఆ షేప్ లోనే కావాలి అనుకుంటే మాత్రం అవి నేనే కట్ చేసుకుంటాను। ఇంకా అదే రోజు నేను మా డాడీ హాస్పిటల్ కి కూడా వెళ్తున్నాము, ఎందుకంటే నేను లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా కంప్లీట్ గా నాకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ అటాక్ అయింది। కొంతమంది ఇప్పటికీ అడుగుతారు నన్ను, అక్క మీ హ్యాండ్ ఫింగర్స్ మీద బ్లాక్ స్టెయిన్స్ ఏంటి అని, కొంతమంది పెన్ మార్క్స్ ఏమో అక్క తుడుచుకో అంటున్నారు, అవి నిజంగా మీరు అన్నట్టు పెన్ మార్క్స్ లేకపోతే మార్కర్ మార్క్స్ అయి ఉంటే నేను ఖచ్చితంగా వాటికి ఫుల్ హ్యాపీగా ఉండేదాన్ని। అండ్ మీరు అనుకున్నట్టు నేను అంత టాపర్ అయితే కాదండి, ఐ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్, అసలు నేను పాస్ అయితే చాలు, విత్ 75 to 80% వస్తే గొప్ప అనుకుంటాను, 100 కి 100 వచ్చేయాలి, 99 marks వస్తే ఏడ్ చేయాలి, కింద పడి దొరలేయాలి అన్నట్టు నేను అసలు ఎప్పుడు ఉండను। ఇన్ఫాక్ట్ అలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది। నిజం చెప్పాలి అంటే మనం చదివిన చదువు మార్క్స్ బట్టి కాదు, మనం రేపొద్దున చేసే ఉద్యోగం ఇప్పుడు చదివిన చదువుకి 0.1% కూడా అసలు కంపారిజన్ ఉండదు। ఇక్కడ మనం ఈ థియరీ అంటూ ఆ థియరీ అంటూ చదువుతూ ఉంటామా, కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అవేవి వర్కౌట్ కావు, మన బుర్ర పెట్టాల్సిందే। ఐ ఫీల్ లైక్ స్టడీయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్, అంతేగాని ఈ సర్టిఫికేట్స్ కోసమో లేకపోతే మన మార్క్స్ కోసమో దట్ విల్ నాట్ రిప్రజెంట్ అస్, ద మెమరీ విచ్ వి గెయిన్ దట్ రిప్రజెంట్స్ అస్ అనిపిస్తుంది। ఈ వీడియో నాలాగా బ్యాక్ బెంచర్స్ చూస్తే పర్వాలేదు, కానీ ఏమాత్రం టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే ఫస్ట్ బెంచ్ లో వాళ్ళు కానీ చూస్తూ ఉంటే అదేంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు। ట్రస్ట్ మీ, వి ద బ్యాక్ బెంచర్స్ ఆల్వేస్ థింక్ ఇన్ దిస్ మేనర్, కాబట్టి మా మైండ్ సెట్ మా థాట్స్ అన్ని ఇలాగే ఉంటాయి। సో అర్థమైంది కదా, మీరు అనుకుంటున్నట్టు నేను అంత టాపర్ స్టూడెంట్ని కాదు, అండ్ అవి పెన్ మార్క్స్ కూడా కావు, ఒక కరెంట్ షాక్ ఇన్సిడెంట్ వల్ల నాకు అలా స్టెయిన్స్ వచ్చాయి, బట్ యా ఏం జరిగింది ఏంటి అనేది నేను డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను। ఒక్కొక్కసారి నాకు కూడా నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడేద్దాము అని అనిపిస్తుంది, కానీ బీయింగ్ అ గర్ల్ అండ్ బీయింగ్ ఇన్ అ సెక్యూర్డ్ ఫ్యామిలీ కొన్ని థింగ్స్ మనము చెప్పకుండా ఉంటేనే బాగుంటుందేమో అని అనిపించి షేర్ అయితే చేయడం లేదు, బట్ యా దిస్ పర్టిక్యులర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్। సో ఒక మంచి టైం చూసుకొని నేనే రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను। అండ్ నేను కొన్ని కామెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు నాకే విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటంటే మీరు ఈ 20-25 minutes వీడియో రెగ్యులర్గా చూస్తారు, అది చూసి చాలామంది కొన్ని అసంప్షన్స్ చేసేసుకుంటారు। సి, మీరు ఏదైతే చూస్తారో దట్ ఈస్ జస్ట్ లైక్ 20-30% ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, అంతేగాని రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అవి నేను యూట్యూబ్లో షేర్ చేసుకోను బికాస్ ఐ హ్యావ్ మై బార్డర్ లైన్స్, సో యా అలాంటి బార్డర్ లైన్స్ ఉండాలి, లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం అని కొన్ని కామెంట్స్ అని చెప్పాను కదా, అందులో
ఒక కామెంట్ ఎప్పుడు నాకు ఫన్నీగానే అనిపిస్తుంది తెలుసా, అదేంటంటే ఈ 20-25 మినిట్స్ వీడియో మీరు రెగ్యులర్ గా నన్ను చూస్తారు కదా, ఇంకా మీలో కొంతమంది నన్ను ఎలా కేటగరైజ్ చేసుకున్నారంటే అసలు అక్కకి కోపం రాదు, చాలా పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ, అసలు వియాన్ని ఎప్పుడు కొట్టదు అని నన్ను కొంతమంది ఇలా అస్యూమ్ చేసుకుంటే ఇంకా వియాన్ గారి గురించి చెప్పవసరం లేదు. వియాన్ అసలు అల్లరి చేయడు, చెప్పిన మాట వింటాడు, చాలా కామ్గా ఉంటాడు, వాడాటేదో ఆడ ఆడుకుంటాడు, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టడు అనుకుంటా. అసలు ఇవన్నీ మీ కామెంట్స్ చూస్తేనే నాకు తెలిసాయి, ఓకే మీరు మమ్మల్ని ఇలా అస్యూమ్ చేసుకుంటున్నారా అని. ట్రస్ట్ మీ, వాట్ ఎవర్ యు అస్యూమ్డ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అస్యూమ్ చేసుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటాము నేను కానీ వియాన్ కానీ. ఇంకా నేనైతే చాలా అగ్రెసివ్, ఊరికే కోపం వస్తుంది. అండ్ మీరు అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పాను కదా వియాన్ విషయంలో కూడా. వియాన్ చాలా అల్లర్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఊరికే చిరాకు తెప్పిస్తాడు. అలాంటి టైంలో ఇంకా నాకు పీక్స్ వచ్చేస్తుంది కోపం. ఇంకా అప్పుడు పడతాయి చూడండి వియాన్ గాడికి, మామూలుగా కాదు. ఇంకా ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను కొట్టేస్తాను, కొట్టిన తర్వాత అప్పుడు దగ్గర తీసుకొని ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని చెప్తానే కానీ ఫస్టే కూర్చోబెట్టి మాట్లాడే రకం అయితే నేను అసలు కాదు. అదే మార్చుకోవాలి అని అనుకుంటాను కానీ నాలాంటి వాళ్ళకి అది చాలా కష్టము. ఇంక ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను కదా, బుజ్బాబు కూడా వచ్చాడు లంచ్ తినేసి మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ పండగ కాబట్టి హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి నా కొత్త డ్రెస్, ఇది సంక్రాంతి టైంలో తీసుకొచ్చారు డాడీ నా కోసం. బట్ అదే పనిగా ఎత్తుపెట్టుకున్నాను, ఏదైనా పండగ వస్తే ఆ పండగకి స్టిచ్ చేయించుకోవచ్చు కదా అని. ఇంకా నా బర్త్డే టైంకి ఒక 4-5 డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట, బికాజ్ నా బర్త్డే మంత్ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా, ఇంకా అలా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక 4-5 డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ అయితే ఈరోజు వేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ అత్తే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి అన్నాను కదా, వరలక్ష్మీదేవి వ్రతం రోజు నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అండ్ చూసారు కదా లాస్ట్ వ్లాగ్స్లో నేను చెప్తూనే ఉన్నాను బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్. అప్పటికీ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, బట్ అస్సలు తగ్గలేదన్నమాట. ఆ తర్వాత కృష్ణాష్టమి వచ్చింది కదా, సో కృష్ణాష్టమికి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను ఒక 1 వీక్. ఇంకా అప్పటికీ తగ్గలేదన్నమాట. ఇది ఫైనల్ వీక్ ఆఫ్ వరలక్ష్మీదేవి వ్రతము, అంటే ఈసారి 5 వారాలు వచ్చాయి కదా. ఇది లక్ష్వారం రోజు వ్లాగ్, ఇంకా నెక్స్ట్ శుక్రవారంతో ఇంకా వరలక్ష్మీదేవి వారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. 2-3 వీక్స్ నుంచి కంప్లీట్గా ఈ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూనే ఉన్నాను. ఫైనల్గా నాకు ఈ రోజు తెలిసిందనమాట యాక్చువల్గా ఏం జరిగింది ఏంటి. ఫస్ట్ టైం వెళ్ళిన డాక్టర్ నాకు రెగ్యులర్ చెకప్స్ చేసేవాళ్ళు, తను ఎండోక్రైనాలజిస్ట్ అనుకుంటాను. ఇంకా తర్వాత వెళ్ళిన డాక్టర్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్, అక్కడికి వెళ్ళినా తగ్గలేదు. నాకు ప్రాబ్లం ఏంటి, ప్లాస్టిక్ సర్జరీ జరిగింది, అక్కడ పెయిన్ వస్తుంది. నేను చెక్ చేస్తానన్నమాట, నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో వాళ్ళ దగ్గరికే వెళ్దామన్న థాట్ నాకు ఫస్ట్ నుంచి ఉంటుండే. బట్ ఆ పర్సన్ లేరు కదా అని చెప్పేసి నేను ఈ 2-3 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను. అది కూడా ఒక ఆప్షన్ లా అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కూడా నేను అంటే లైక్ ప్లాస్టిక్ సర్జరీని చూస్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్దాము. ఇఫ్ ఎట్ ఆల్ హీ సజెస్టెడ్ టు గో ఫర్ ప్లాస్టిక్ సర్జన్ దెన్ మనం అట్లా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి రాగానే డాక్టర్ నాకు చూసిన వెంటనే ఫస్ట్ ఎక్స్రే రాశారు. సో ఎక్స్రే తీయించుకొని వచ్చినంత వరకు మాకు టెన్షనే, ఎందుకంటే ఆ మెట్లు ఎక్కలేకపోయేదాన్ని, ఒకళ్ళు సపోర్ట్ లేకపోతే కూర్చోలేకపోయేదాన్ని. అండ్ మా డాడీ ఫేస్ చూడాలి, నాకు ఫస్ట్ టైం ప్లాస్టిక్ సర్జరీ జరగక ముందు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో ఇప్పుడు అంతే టెన్షన్తో ఉన్నారు. బికాజ్ ఆ ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ ఏమైనా రేజ్ అయ్యిందా అనే టెన్షన్ అందరికీ ఉంది, నాకే కాదు డాడీకి అత్తయ్యకి మమ్మీ అందరం అదే భయంతో ఉన్నాం అనమాట. బట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ ఒక్కటే చెప్పారు, నీకు ఎక్కడైతే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ నువ్వు ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కూర్చొనే ఉంటున్నావు కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ నీకు వస్తుంది. సో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో నువ్వు లేచి నడుస్తూ ఉండు అండ్ ఇచ్చిన మెడిసిన్స్ యూజ్ చేస్తే ఈ పెయిన్ నార్మల్ అయిపోతుంది, దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఇంకా అప్పుడు మాకు కొంచెం ప్రశాంతత వచ్చింది, లేకపోతే ఫుల్ టెన్షన్తోనే ఉన్నాము. ఇంకా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు అసలు కిందని కూర్చోకపోవడమే బెటర్, నువ్వు అసలు ఎప్పుడు కిందని కూర్చోవద్దని చెప్పారు. అసలు మనం పూజల టైంలో కిందని
కూర్చోపోతే పని అవ్వదు కదా. అండ్ దట్టు ఈ రోజు పూజ చేసుకోవాలి అంటే ఆ పూజ మొత్తం కింద కూర్చొనే చేసుకోవాలి. కానీ పూజ ఎలా చేసుకున్నాను మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వచ్చింది 2:30. సో మొత్తం చెకప్ అంతా అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది అనమాట. బికాజ్ మెడిసిన్స్ దగ్గర ఎక్కువ టైం పట్టింది. మీరు చూస్తున్నట్టయితే ఇంకా మేము మెడిసిన్స్ దగ్గరే ఉన్నాము. అప్పటికి టైం 6:15 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి చూస్తే ఫుల్ హడావిడిగా ఉంది. ఎందుకంటే మేము 6:30 కల్లా దీపం పెట్టేసి, అండ్ పెద్ద కంగారు ఏం లేదులేండి, మేము చేయాల్సింది ఒకటే రెసిపీ, ఆ ఒక్క రెసిపీ చేస్తే సరిపోతుంది. పెద్ద వెరైటీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ పూజకి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హెయిర్ వాష్ చేసుకున్నాను, బికాస్ బయటికి వెళ్ళొచ్చాం కదా అండ్ దీపం కూడా పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా హెయిర్ వాష్ చేసేసుకుని ఒకసారి కాఫీ తాగేసి ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా నేను కాఫీ తాగి వచ్చే లోపే నా హౌస్ హెల్పర్ కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది, లైక్ బెల్లం అది కట్ చేసి ఇచ్చింది. ఇంతకీ మేము ప్రిపేర్ చేసే నైవేద్యం ఏంటో చెప్పలేదు కదా, హారిది చేస్తాము అంటే ఉండ్రాళ్ళ పాయసం అంటారు కదా, ఆ ఒక్క రెసిపీ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నేను నా స్వతహాగా చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఇలా ఒక్కదాన్ని చేయలేదు, ఎప్పుడు అత్తయ్య హెల్ప్ ఉండేది నాకు. బట్ అత్తయ్యకి కూడా హెల్త్ బాగాలేదు కదా, లైక్ హ్యాండ్ పెయిన్ ఉంది కదా మీ అందరికీ తెలుసు. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని చేద్దామని అనుకున్నాను. బట్ యునో ఆ పిండి వేసి కలిపేటప్పుడు మాత్రం నాకు చేత కాలేదు. అప్పుడు ఈ హౌస్ హెల్పర్ ఎవరైతే ఉన్నారో తనే వచ్చి హెల్ప్ చేసింది అది కలపడంలో. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head. Play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing. And my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing. Sitting there gaslighting and confusing. Was it me, is it me, am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions. I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you, I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you, I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my
సో చూసారు కదా, నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ మేము ఏ గిన్నెలో అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తాం ఆ గిన్నెకి మొత్తం ఫస్ట్ పసుపు రాసేసుకోవాలి. ఇంకా నైవేద్యం ఎప్పుడూ కూడా పైదాకా ఉండాలన్నమాట, అంటే ఎల్తూ ఉండకూడదు, కంప్లీట్గా నిండాగా. పసుపు రాసిన గిన్నెలో నైవేద్యం అంతా వండేసిన తర్వాత అదే గిన్నెకి మనము పసుపు కొమ్ము కడతామన్నమాట. సో ఆ పసుపు కొమ్ము కట్టిన తర్వాత మా అమ్మ ఇక్కడ చూసారా కుంకుమ బొట్లు పెడుతుంది. సో ఈ విధంగా మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అండ్ పూజ మేము దేవుడి గదిలో చేయము, ఎస్పెషలీ ఈ పూజ అయితే మాత్రం హాల్కి దీపం పెట్టి చేసుకుంటామన్నమాట. సో హాల్కి మధ్యలో ఏం చేస్తామంటే మొత్తం నీట్గా తుడిచేసుకొని తడిగుడ్డ పెట్టి ఇంకా అక్కడ పసుపు రాసి దాని మీద ముగ్గు వేసుకొని ఇంకా ముగ్గు మీద బియ్యం వేసి మనం ఏదైతే నైవేద్యం గిన్నెలో ప్రిపేర్ చేసుకున్నామో ఆ గిన్నెని బియ్యం మీద పెడతాము. ఇంకా చుట్టూత 9 మారేడాకులు అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఈ ఆకుల్ని పెడతామన్నమాట, కరెక్ట్గా 9 పెట్టాలి. ఈ ఆకుల్లోనే ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యం ఈ గిన్నెలో ఉంది కదా, అందులోని కొంచెం కొంచెం తీసుకొని ఆ ఆకులు 9 ఆకుల్లోని వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఏంటంటే మనం వినాయకుడిని చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ వినాయకుడికి చక్కగా పసుపు కుంకుమ సమర్పించుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యం గిన్నె చుట్టూతా పువ్వులు పెట్టుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న వినాయకుడికి కూడా పువ్వులు సమర్పించుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా నైవేద్యం కింద అట్టిపళ్ళు కొబ్బరికాయలు కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా దీపం పెట్టేసుకోవడమే, దీపం పెట్టుకొని హారతి ఇచ్చేస్తే ఇంకా ఈ పూజ కంప్లీట్ అయిపోతుంది. ఈ పూజ పేరు వచ్చేసి గోణాలమ్మ పండగ అంటారు. అది గోణాలమ్మ బోనాలమ్మ నాకు కరెక్ట్ గా తెలియదు అండి, ఎప్పుడు చేసేయడం చేస్తాను కానీ అమ్మవారికి మేము కథేమీ చదవం కాబట్టి నాకు స్పెషల్ గా పేరు అంటూ తెలియదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వినాయక చవితి అయితే ఇదే, మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. నాకు స్పెషల్ గా వినాయక చవితి అంటూ ఎప్పుడు చేసుకోలేదు, కానీ ఈ ఇయర్ వియాన్గాడ్ అదే పనిగా గోల పెట్టి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి నేను వినాయకుడిని తీసుకొచ్చాను. బట్ సెట్ కాలేదు, చూసారు కదా నాకు వెంటనే ఫీవర్. ఇంకా ఫీవర్ రావడం వల్ల మా అమ్మ ఇంట్లో పూజ చేయడానికి ఒప్పుకోలేదు. ఎలా అయినా వినాయక చవితి రోజు కనీసం దీపమైనా పెట్టుకుందాము, పూజ ఏమి చేసుకోకపోయినా అనుకున్నాను. కానీ అసలు చూసారు కదా ఓపిక లేకపోయేసరికి కనీసం ఆ వినాయకుడికి కుంకుమ బొట్టు కూడా సమర్పించుకోలేకపోయాను. ఇంకా మా గోణాలమ్మ పండగ అయితే ఇలా ప్రశాంతంగా జరిగింది. పూజ అంతా అత్తయ్య, మా మమ్మీ, మా డాడీయే చేశారు. ఎందుకంటే నేను కింద కూర్చోలేను కదా, అప్పటికీ ఒక చిన్న స్టూల్ వేసుకొని కూర్చున్నానా లెగడం కష్టమైపోయింది కాబట్టి పూజ చేయలేకపోయానమాట, వాళ్ళే చేశారు. ఇంకా తీయలే, ఇగో ఒక డప్పులు పెట్టారు సార్. వస్తారు వస్తారు, ఇగో అక్కడ ఆటో ఉంది కదా ఆ ఆటోలో పెడతారు. అందులో కాదు, అందులో అంటే ఆ గుడి ఉంది కదా చిన్న గుడి, అందులో ఉంది మండపంలో. అదేంటి ఈరోజు సాటర్డే అనిపేస్తారా అని డౌట్, సండే కదరా అనుపుతారు ఇప్పుడేనా. అండ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ క్లైమేట్ ఓవర్ దే బెట్టు, అసలు ఎంత బాగుందో కదా. అక్కడ చూడు రెడ్గా ఉందేంట్రా మధ్యలో. మా అమ్మ, మా అమ్మ అక్కడ కారు రాసిందా, ఎవరు రాశారు? మీ అమ్మ? ఎవర్రా మీ అమ్మ? ఎవర్రా ఎవర్రా అంటే నేను కాదా? ఇంకో ఇల్లుకి వెళ్ళావా? ఇంకెవరింటికి వెళ్ళావురా? అంటే ఇద్దరు వియాన్ విఘ్నేశ్వరులు ఉన్నారా? అబ్బో అసలు క్లైమేట్ సూపర్ ఉంది కదరా వియాను. నేను కిందటి సంవత్సరం డ్యాన్స్లు వేశారు కదా, అలాగే ఇప్పుడు కూడా డ్యాన్స్లు వేస్తారు. అక్కడ చూసావా డీజే తీసుకొచ్చారు, డప్పులు అవన్నీ చూపిద్దామట, వెళ్దాము చూపిస్తా. తీసేస్తారంటావా? బొమ్మ తీస్తారా? తీయరా?
తెస్తున్నారేమోరా ఏ ఊరుతున్నారు ఆకులు ఊడిపేసి అప్పుడు బొమ్మ తెస్తారు ఏ ఆకులు ఊడుతారా నీకు తెలుసా ఆకులు ఊడుతారని నీకు ఎలా తెలుసా హౌ డిడ్ యూ నో బెట్టు Then how are you telling? Do you? Yes. Oh my God. To look at it better. Chudu duranga lights. Mottam illulanni lightlu veskunte enta superb ga undi. దానికి తోడు ఆకాశం వేసిన ఒక మంచి ఆర్ట్ అక్కడెక్కడో రెడ్గా ఉంది కదా అక్కడ వియానాలమ్మ కారం ఎండబెట్టిందంట అందుకనే ఎర్రగా ఉందంట వియాన్ చెప్పాడు చిన్కన్య అండ్ లుక్ అట్ ద బ్యూటిఫుల్ లైట్స్ సో యా ఇంక ఇక్కడైతే బాల గణేష్ని ఈరోజు అనుప అన్నమాట మా బుజ్జి బాల గణేష్ కూడా అక్కడే ఉన్నాడు ఇంకా మా ఇంటి ఎదురుగుంటా పెట్టిన బాల గణేష్ని అనుపుతున్నారనమాట అండ్ మేము కొనుక్కున్న బాల గణేష్ని కూడా ఇదే మండపంలో ఇచ్చేసాము సో ఆ బాల గణేష్తో పాటు మన బాల గణేష్ కూడా ఈరోజు ఊరేగింపులో ఇంకా బ్యాక్ టు హిస్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడంట నాకెప్పుడు అత్తే ఇలాగే చెప్పేది తెలుసా ఎందుకంటే ఎప్పుడు నిమజ్జనమైనా నేను ఫుల్ లేట్ చేయను వినాయక చవితి వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఎప్పుడు వినాయక చవితి చేయలేదు కాబట్టి సిక్స్త్ క్లాస్ నుంచి ప్రతి సంవత్సరం పొద్దున్న సాయంత్రం ఎన్ని డేస్ అయితే ఆ మండపంలో బాల గణేష్ ఉంటాడో అన్ని డేస్ కూడా నేను ప్రసాదాలు ఇచ్చేదాన్ని బట్ ఈ సంవత్సరం ఇవ్వలేదు అన్న బాధ నాకు చాలా ఉంది ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే మా ఇంట్లో బాల గణేష్ కూడా పూజలు అందుకొని ఇప్పుడు నిమజ్జనానికి వెళ్తున్నాడే అన్న హ్యాపీనెస్ ఒక్కటే పూజ చేసుకోలేకపోయాను ప్రసాదాలు కూడా ఇవ్వలేకపోయాను అన్న బాధ మాత్రం ఉంది హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా ఇంటి ఎదురుగుండా ఉండే మండపంలో బాల గణేష్ని మాత్రం సాటర్డే అనిపేశారు నాకు తెలిసినంత వరకు సాటర్డే వాజ్ ద ఫోర్త్ డే థర్డ్ డే వచ్చేసి ఫ్రైడే పడింది కదా అందుకనే థర్డ్ డే ఎప్పుడు అనుపలేదు ఈసారి చాలా వరకు సండే అనుపుతారు బట్ వీళ్ళేంటో మరి సాటర్డేనే అనిపేశారు అన్నమాట ఫుల్ ఇంకా డీజే పెట్టి సాంగ్స్ పెట్టి చాలా వరకు గెంతారు కూడా ఈ బాల గణేష్ని నిమజ్జనం చేస్తున్నారు వెంటనే మా బాల గణేష్ గుర్తొచ్చాడు బికాజ్ ఈ బాల గణేష్తో పాటు మా బాల గణేష్ నిమజ్జనం కూడా ఇదే రోజు జరిగింది ఈ బొమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 hours వరకు నాకు అసలు నిద్ర పట్టలేదు మా బాల గణేష్ నిమజ్జనం అయిపోయి ఉంటుంది మా బాల గణేష్ బీచ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు మట్టి కదా తొందరగా కరిగిపోయి ఉంటుంది ఇవే థాట్స్ ఉన్నాయి ఫైనల్గా మా బుజ్జి బాల గణేష్ కూడా వెళ్ళిపోయాడు నిమజ్జనంకి అండ్ ఈ బ్లాగ్ని కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ నెక్స్ట్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్